ఫిర్యాదులో వర్షం టైం చూడండి, ఆల్మోస్ట్ రెండు అవుతుంది. నేను 5 o'clock చెన్నగడికి, అప్పటి నుంచి ఇప్పటిదాకా వెయిటింగ్. తిన్నామా ఉన్నామా ఏమీ లేదు, ఎవరికి సంబంధం ఉండదు. ఇంక ఇందులోనే కూర్చోవాలి, ఇందులోనే సావాలి. ఇదే లైఫ్ డ్రైవర్ అన్నది. మరీ ముఖ్యంగా సౌదీ అంటేనే మహా దారుణంగా ఉంది పరిస్థితి. రియాద్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. అందుకని మన తెలుగులో ఎవరైనా సరే సౌదీ మాత్రం ఎంచుకోవద్దు. దయచేసి ఏ కంట్రీకి వెళ్ళినా బెస్టే, కానీ సౌదీ మాత్రం వద్దు. నాకు తెలిసిన మట్టుకు రాత్రి లేదు, పొద్దుట లేదు, ఎప్పుడు మడత అప్పుడు సుగులు చేయారా, సుగులు చేయారా, సుగులు చేయారా. నువ్వు వండం వండుకో, స్నానం చేయి, బాత్రూంలో ఉండి, ఎక్కడ నాకు సంబంధం లేదు. సుగులు చేయారంటే 5 నిమిషాల్లో స్టార్ట్ చేసి కూర్చోవలసిందే బండిలో. అరాచకమన్నా ఎవరికైనా సరే సౌదీ కంట్రీకి మాత్రం రావద్దు, రియాద్ అసలే రావద్దు. నా మాట ఏమనండి, మన తెలుగులో ఎవరైనా ఉన్నా సరే దరిద్రం అన్నమాట. చూడన్న టైము, ఇది ఈ ఒక్కరోజే కాదు, డైలీ సేమ్ ఎవ్రీడే ఇలా ఉంటుంది. స్కూళ్ళు ఉన్నాయంతే, స్కూల్ లేకపోయినా అంతే. పొద్దు లేకవలసిందే, మళ్ళీ బళ్ళు కడగవలసిందే, ఇయ్యే పనులు. అందుకని అన్నాలో సౌదీ కంట్రీ మాత్రం ఎంచుకోవద్దు, దయచేసి రియాద్ అసలే రావద్దు. వేరే కంట్రీ లేదని చూసుకోండి, బెస్ట్ ఆప్షన్. రియాద్ మాత్రం వద్దు.